వ్యవసాయానికి దీటుగా అభివృద్ధి చెందిన అనుబంధ రంగం పాడి పరిశ్రమ. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన పశువుల పెంపకం నేడు డైరీ ఫారాల స్థాపనతో పట్టణాలకు విస్తరిస్తోంది. పాడి పరిశ్రమను వాణిజ్య పంతాలో చేపట్టే రైతులు అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి పశువులను వేలకు వేలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. పాడి పశువులను దూర ప్రాంతాల నుంచి తెచ్చినప్పుడు వాతావరణ పరిస్థితుల వల్ల త్వరగా వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది పొదుగువాపు వ్యాధి, పాలజ్వరం. పాడి పశువులకు పొదుగువాపు వ్యాధి అపరిశుభ్ర పరిస్థితుల్లో సూక్ష్మ క్రిములు చేరటం వల్ల ఆశిస్తుంది. అదే పాలజ్వరం అనేది జబ్బు కాదు. అధిక పాల దిగుబడినిచ్చే పశువుల్లో కాల్షియం లోపించడం వల్ల పాలజ్వరం బయటపడుతుంది. పశువుల జీవనక్రియకు సంబంధించిన అస్వస్థగా వైద్యులు చెబుతారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పాలజ్వరం లక్షణాలు గమనించుకుని వెంటనే తగిన చికిత్స అందించాలంటూ తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. ఈ పాడి పశువుల పెంపకంలో ఎక్కువగా వచ్చే వ్యాధుల్లో అతి ముఖ్యమైనది పాలజ్వరం. ఈ పాలజ్వరం అంటే ఇది జ్వరం వల్ల వచ్చే వ్యాధి కాదు కాబట్టి ఇది దీన్ని అసలు యాక్చువల్గా వ్యాధిగా పరిగణించలేం. అధికంగా పాలు దిగుబడి ఇచ్చే పాడి పశువుల్లో, ముఖ్యంగా ఆరోగ్యవంతంగా ఉండే పాడి పశువుల్లో కూడా రక్తంలో కాల్షియం పరిమాణం అనేది అకస్మాత్తుగా తగ్గిపోవడం వల్ల ఈ పాల జ్వరము లేదా మిల్క్ ఫీవర్ అనేది వస్తుంది. ఈ కాల్షియం పరిమాణం అనేది అకస్మాత్తుగా తగ్గిపోవడం తద్వారా రక్త ప్రసరణలో అంతరాయం, కండరాల బలహీనత, అపస్మారక స్థితిలోకి ఈ పశువులు వెళ్ళిపోయి మరణించడం అనేది ఈ పాల జ్వరంలో కనిపిస్తుంది. ఈ పాల జ్వరం అనేది ఈనే పాడి పశువులు ఈనిన మొదటి వారంలో, ముఖ్యంగా 2-3 రోజుల్లో సంభవిస్తాయి. ఈ వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 ఈతల మధ్యకాలంలో ఎక్కువగా ఇది సంభవిస్తుంది. ముఖ్యంగా ఈ సంకర జాతి పాడి పశువుల్లో ఈ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. మొదటి దశలో పాల జ్వరంతో బాధపడే పశువులు ప్రారంభ దశలో మేత సరిగ్గా మెయ్యవు, నెమరు వేయకపోవడం, పళ్ళు కొరకడం, అదేవిధంగా బెదురు చూపులతో చికాగ్గా ఉండడం అనేది గమనించవచ్చు. వణుకుతూ కూడా కనిపిస్తాయి, కదలవు, ఒకే చోట నిలబడి ఉంటాయి. ఈ వ్యాధి ప్రారంభ దశలో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉన్నప్పటికీ ఈ వ్యాధి పెరిగే కొద్దీ ఈ ఉష్ణోగ్రత అనేది క్రమంగా తగ్గిపోయి ఒళ్ళంతా కూడా చల్లబడుతుంది. ఈ స్థితిలో పాడి పశువులు ఈ తలను పొట్టపైన, ఈ పొట్టపైన ఉన్న డొక్కపైన ఆనించుకుని మగతగా పడుకొని ఉంటాయి. ఇది పాల జ్వరం యొక్క చాలా ముఖ్యమైన లక్షణం, ఇలా పడుకోవడం అనేది. వైద్య సదుపాయం ఆ పరిస్థితిలో వెంటనే ఇవ్వనట్లయితే పశువులు చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పాల జ్వరం ఎందుకు వస్తుందంటే పశువుల శరీరంలో ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో ఈ కాల్షియం పరిమాణం అనేది 8 నుంచి 10 మిల్లీగ్రాములు ఉంటుంది. ఈ పాడి పశువులు, చూడు పశువులు, తర్వాత చూడి అధిక పాల ఉత్పత్తి వల్ల కలిగే ఒత్తిడులు లోనైనప్పుడు ఈ కాల్షియం అనేది 6 నుంచి 8 మిల్లీగ్రాములకు పడిపోయి పాల జ్వరం అనేది సోకే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ పారాథైరాయిడ్ అనే గ్రంథి పని లోపం వల్ల ఎముకల్లో నిలవన్న కాల్షియం రక్తంలోనికి త్వరగా అందకపోవడం వల్ల కూడా ఈ రక్తంలో కాల్షియం పరిమాణం తగ్గి ఈ వ్యాధి సంభవిస్తుంది. అదేవిధంగా ఎక్కువ దూరం పశువులను రవాణా చేయడం, తర్వాత ఆసలేట్లు కలిగిన గడ్డిని ఎక్కువగా పెట్టడం వల్ల కూడా ఈ రక్తంలో ఈ కాల్షియం శాతం అనేది తగ్గిపోతుంది. దీనికి చికిత్స అనేది చాలా తక్కువ ఖర్చుతో చాలా తేలిగ్గా చాలా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పాల జ్వరం కేసుల్లో ఈ వ్యాధి నిర్ధారణ కాగానే కాల్షియం బోరోగ్లూకనేట్ 25% ఇంజెక్షన్ని 300 నుంచి 400 మిల్లీలీటర్లు రక్తంలోకి ఎక్కించాలి. అదేవిధంగా ఇది అజీర్తి కానీ సంభవించినట్లయితే ఈ అజీర్తి నివారణకు బఫ్జోన్ లేదా యాసిడ్ బఫ్ వంటి పౌడర్ని బెల్లంతో కలిపి తినిపించాలి. తర్వాత కడుపు ఉబ్బినట్లయితే ఈ కడుపులో ఉన్న ఆ గాలిని తగ్గించడం కోసం కూడా ఎవిలు, అదేవిధంగా మెలనెక్స్ వంటి ఇంజెక్షన్స్ కూడా వేయాల్సి ఉంటుంది. పాల జ్వరం నివారించాలంటే చూడుగా ఉన్నప్పుడు కూడా దానాలో సరిపోయినంత కాల్షియం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లెగ్యూన్ జాతి పసుగ్రాసాలు, పచ్చిమేత, ఎముకల పొడి, ఎండు చేపల్లో కాల్షియం అధికంగా లభ్యమవుతుంది కాబట్టి ఈ దానాలో ఇవి ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అవసరానికి మించి కాల్షియం
ఈ చూడుగా ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల కూడా పాల జ్వరం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక మోతాదులో కూడా కాల్షియం అనేది ఇవ్వకూడదు. తర్వాత అధిక శాతం ఫాస్ఫరస్, తక్కువ శాతం కాల్షియం, అంటే 1:3 నిష్పత్తిలో ఈ దాణా అనేది పశువులకి, అంటే ముఖ్యంగా చూడుగా ఉన్నప్పుడు చివరి 2 మాసాలు చాలా జాగ్రత్తగా అందివ్వాల్సి ఉంటుంది. ఫాస్ఫరస్ కాల్షియం నిష్పత్తి అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ పారాథైరాయిడ్ గ్రంథి అనేది చురుగ్గా పనిచేసి ఈనిన తర్వాత పాల జ్వరం రాకుండా కాపాడుతుంది. తర్వాత పశువులు ఈనే 24 గంటల ముందు, తర్వాత ఈనిన 10 నుంచి 14 గంటల తర్వాత రోజుకు కనీసం ఉదయం సాయంత్రం కూడా 100 గ్రాముల చొప్పున ఈ నోటి ద్వారా కాల్షియం ఇచ్చినట్లయితే బాగుంటుంది. ఈనిన తర్వాత సక్రమమైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ పాల జ్వరాన్ని నివారించి పాలు తగ్గిపోవడం వంటి సమస్యల నుంచి బయటపడి అధిక పాల దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.